తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మధ్య సినిమాల పరంగా అప్స్ అండ్ డౌన్స్ చవి చూస్తున్న నాని ఇప్పుడు దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రా అండ్ రస్టిక్ గా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్ ట్రైలర్ పాటలు రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాని మార్కెట్ వాల్యూకి మించి ఈ సినిమా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే ఏ స్థాయిలో ఈ సినిమాకు హైప్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ అంచనాలకు తగినట్టు ఈ సినిమా ఆకట్టుకుందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: ఇది తెలంగాణ బ్యాక్డ్రాప్లో వీర్లపల్లి గ్రామంలో సాగే సినిమా. ధరణి అండ్ సూరి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ వెన్నెలని ఇష్టపడతారు. అయితే స్నేహితుడి కోసం ధరణి తన ప్రేమను త్యాగం చేస్తాడు. కట్ చేస్తే ధరణికి తాగుడు అలవాటు ఉంటుంది. ఎవరితో పడితే వారితో గొడవలు పడుతుంటాడు. ఒకసారి ధరణి తన స్నేహితుడు మరియు వెన్నెల కోసం ఒక గొడవ పడతాడు. దాంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధరణిని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి. అతనికి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా సమస్యల్లో చిక్కుకుంటారు. మరి ఈ పరిస్థితుల్ని ధరణి ఎలా ఎదుర్కొన్నాడు, తన వాళ్లను ఎలా కాపాడుకున్నాడు, అతని జర్నీ ఎలా సాగింది అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: టాలెంట్ ఉన్నోడికి అవకాశం ఇస్తే వండర్స్ క్రియేట్ చేస్తాడు అని చెప్పడానికి ఈ దసరా సినిమానే ఉదాహరణ. డైరెక్టర్ శ్రీకాంత్కి ఇది మొదటి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలాగా ఈ దసరాను తీర్చిదిద్దాడు. అఫ్ కోర్స్ అతడు ఎంచుకున్న పాయింట్ రొటీనే అయినప్పటికీ దానికి తెలంగాణ బ్యాక్డ్రాప్ రాజకీయ నేపథ్యాన్ని జోడించి రా అండ్ రస్టిక్గా ఇంటెన్స్గా సినిమాని రూపొందించి వారెవ్వా అనిపించాడు. సీన్ టు సీన్ తన డైరెక్షన్ స్కిల్స్ చాటి చెప్పాడు. నటీనటుల నుంచి టన్నుల కొద్దీ నటనను రాబట్టుకొని సహజంగానే నడిపిస్తూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం డీసెంట్గానే సాగిందని చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ల చైల్డ్హుడ్ స్టోరీ, పెద్దయ్యాక వారి మధ్య ఉండే అనుబంధం, గ్రామీణ వాతావరణం, రాజకీయ వివాదం వంటి అంశాలతో సాగిపోతుంది. పాత్రల పరిచయాలకు కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ కొంత సమయమైతే తీసుకున్నాడు. ధూమ్ ధామ్ దోస్తాన్, ఒరివారి పాటలు కథానుసారంగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అంతకంటే ముందు ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చింది. ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అందరూ పూనకాలతో ఊగిపోతారు. ధరణి సూరి మధ్య ఫ్రెండ్షిప్ థ్రెడ్ బాగా వచ్చింది. మధ్యలో కొన్ని ఇంటెన్స్ సీన్స్ కూడా అదిరాయి. ఒక ఊహించని బ్లాక్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలైన ఊచకోత మొదలవుతుంది. మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగినా ఆ తరువాత స్టోరీ వేగం పుంజుకుంటుంది. 2-3 ఊహించని ట్విస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. విలన్లను దెబ్బ కొట్టేందుకు తన గ్యాంగ్తో కలిసి ధరణి వేసే ప్లాన్స్, వాటిని వెండితెరపై తీర్చిదిద్దిన తీరు అదరహో అనేలా అనిపిస్తాయి. మధ్య మధ్యలో గుండెల్ని పిండేసే ఎమోషనల్ సీన్స్ కూడా కట్టిపడేస్తాయి. చమ్కీలా అంగీలేసి అనే పాట కూడా థియేటర్లలో మోత మోగించేస్తుంది. క్లైమాక్స్కి వెళ్లే కొద్దీ సినిమా మరింత ఇంటెన్స్గా సాగుతుంది. చివర్లో కూడా ఒక ట్విస్ట్తో డైరెక్టర్ క్లైమాక్స్ని ముగించాడు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఉగాది సమయంలో డైరెక్టర్ మనకు దసరా చూపించేశాడు. ఇంటెన్స్గా ఈ సినిమాని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం, నటీనటులు తమ పాత్రలకు జీవం పోయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయానికొస్తే ఇప్పటికే ఎన్నో నేచురల్ పాత్రలు పోషించి నేచురల్ స్టార్గా గుర్తింపు పొందిన నాని ఇందులో చితకొట్టేశాడు. అతనిది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. మరొకరు చేసి ఉంటే ఎలా ఉండేదో తెలీదు, కానీ ఈ సినిమాకి మాత్రం నాని తన నేచురల్ యాక్టింగ్తో వన్నె తీసుకొచ్చేశాడు. అతని పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీర్తి సురేష్ కూడా అంతే నేచురల్గా నటించి మెప్పించింది. నాని ఫ్రెండ్గా చేసిన యాక్టర్ కూడా బాగానే తన పాత్రలో ఒదిగిపోయాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా బాగానే మెరిశాడు. సముద్ర ఖనితో పాటు ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు టాప్ నాచ్గా నిలిచాయి. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ గురించి మాట్లాడితే, ఇలాంటి ప్రయోగాన్ని ఎంచుకున్నందుకే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా రిస్కీ అటెంప్ట్ చేశాడు. దర్శకుడిగా తనదైన ప్రతిభ చాటాడు. స్టోరీ పరంగా ప్రత్యేకత చూపించకపోయినా ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం మాత్రం ఆకట్టుకుంది. అయిపోయింది.